हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। दिस इज रघुश्वेत्र यूट्यूब चैनल। ई रोज अयिते मल्ली ओक चिन्न रेड अयिते प्लान चेशानु। अदि एक्कडिकि अनेदि मीरु थंबनेल लो चूसे उंटारु। इक्कडि नुंचि करेक्ट गा 88 किलोमीटर्स एंतो उंदि। नाकु टाइम वच्चेसि 2 अवर्स चूपिस्तुंदि। फ्रेश अप अयिपोयि मनं राइड स्टार्ट चेद्दां। हाय फ्रेंड्स, एग्जाक्ट गा इप्पुडु टाइम चूसुकुन्नट्लयिते मनं इंदाक 6:45 कि चेप्पामु। ఫ్రెష్ అప్ అయిపోయేలోపు 7:50 అయింది. ఇక్కడి నుంచి నేను ఇందాక చూశాను గూగుల్ మ్యాప్లో, మళ్ళీ ఒకసారి ఎందుకు 90 కిలోమీటర్స్కే ఎందుకు అంత టైం చూపించిందని చెప్పేసి, ఘాట్ రోడ్ ఉంది, నేను ఒక 3 or 4 times వరకు వెళ్ళాను అక్కడికి. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. ఇక్కడి నుంచి మనం రైడ్ తీసుకోవాలి. ఇది పూర్మవిల్లా ఖమ్మం విజయవాడ గుంటూరు ఆ హైవే అనమాట. ఇది NH 167B. ఎందుకో మరీ అంత పెద్దగా ఇచ్చారు, కరెక్ట్గా తెలీదు. పెట్రోల్ అయితే ఏం లేదు. నేను లాస్ట్ మంత్ ఆగస్ట్ 10-12 ఆ టైంలో చెన్నై వెళ్ళున్నాను చిన్న పని మీద. ఆ పని మీద వెళ్ళినప్పుడు చూడు ఎట్లా చూస్తారు, అసలు ఫోన్ మాట్లాడుతున్నాడు, దూరేశాడు మనిషి. చెన్నై వెళ్ళినప్పుడు హైడ్రాలిక్ క్లచ్ పెట్టిద్దామని చెప్పేసి హైడ్రాలిక్ క్లచ్ అయితే పెట్టించాను. ఇది కొంచెం స్మూత్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అట్లే బ్రేక్ కూడా మార్చాను. దానివల్ల మిర్రర్స్ ఎగిరిపోయినాయి. మిర్రర్స్ సెట్ చేయాలి ఏదో ఒకటి చేసి చిన్న జుగాడు చేసి, కానీ ఇది సెట్ అవ్వదు అనిపిస్తుంది. హైడ్రాలిక్ క్లచ్ చాలా టైట్గా ఉంది ఎక్కువ. ఇంకా మనం రైడ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే మైదుకూరు టౌన్ నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సేమ్ రూటు, డైవర్షన్ ఎక్కడ తీసుకోవడం ఏమి ఉండదు. 40 కిలోమీటర్స్ అంటే మనం పూర్మమిల్లకి వెళ్ళాలనుకోండి, అక్కడి నుంచి మనం మళ్ళీ రైట్ డైవర్షన్ తీసుకొని ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళేసి తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని ఇంకా స్ట్రైట్ రోడ్ అనమాట. సీతారాంపురం వరకు ఒకే రూట్ ఉంటుంది. నేనైతే గూగుల్ మ్యాప్స్ కూడా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే 4 times దాకా వెళ్ళాను కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతాను. ఎక్కడన్నా కొంచెం డౌట్ వచ్చినప్పుడు ఆన్ చేస్తాను. మెయిన్గా నేను వీడియోస్ పెట్టక దగ్గర దగ్గర ఒక 40 days ఏమో అవుతుంది, 1 month పైనే అవుతుంది. నా దగ్గర కరెక్ట్గా ల్యాప్టాప్ లేదు. ల్యాప్టాప్ లేకుండేసరికి నేను వీడియోస్ చేయాలి పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ అయితే లేదు. రీసెంట్గా నేను ల్యాప్టాప్ కూడా తీసుకున్నాను, అందుకే ఇంకా వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి రైడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. రూట్ మొత్తం చూసుకున్నట్లయితే మనకు 40 కిలోమీటర్స్ వరకు స్ట్రైట్ రూటే, ఏం డైవర్షన్స్ ఏమి ఉండవు. ఇందాక చెప్పినట్లుగానే ఒకే రూటు. మనం ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పెట్రోల్ కొట్టించాలి. పెట్రోల్ కొట్టించేసి అగైన్ మళ్ళీ మనం రైడ్ స్టార్ట్ అవ్వడం. నేనైతే ఫుల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అరౌండ్ మనకి మొత్తం అంతా కలిపినా కూడా అప్ అండ్ డౌన్ 200 వస్తుంది మహా అయితే కాబట్టి. కానీ బండిలో ఫుల్ చేపించుకోకుండా ఉండలేను, అది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది నాకు. ఎప్పుడు చూసినా కూడా బండి ఫుల్ ట్యాంక్ ఉండాలనుకుంటాను. ఫుల్ కొట్టేసి 1 రూపాయి తగ్గింది. పెట్టుకో. చెన్నైకి వెళ్ళినప్పుడు 107 ఉండింది, ఇప్పుడు 106కి వచ్చింది, 1 రూపాయి తగ్గింది. 68 పైసా. కొంచెం వదిలేసే, ఎయిర్ లాక్ అవుతుంది మళ్ళీ ఇంకొంచెం పట్టు. 820 చేసేసే, అది ఓకేలే.
ఓకే మనకు ఫుల్ అయితే 820 పట్టింది. ఎందుకో తెలీదు బైక్ చైన్ అయితే చైన్ స్ప్రే అయితే ఏం చేయలేదు కానీ బాగా ఎక్కువ సౌండ్ వస్తుంది. ఒక 20 కిలోమీటర్స్ వచ్చింటాము. ఇంకా మనకు దగ్గరలో మంచి ప్లేస్ అంటే పల్లెపల్లె బ్రహ్మంగారి మఠం ఉంది. నేను చెన్నైకి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి బండి అయితే తీయలేదు కాబట్టి చైన్ స్ప్రే కూడా ఏం చేయలేదు. ఇప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా రైడ్ అనుకున్నా కాబట్టి మార్నింగ్ చైన్ స్ప్రే ఇప్పుడు కూడా ఏం చేయలేదు. దానివల్ల ఏమో కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. చెన్నైలో అయితే నేను ఒక కొత్త హెల్మెట్ ఇంకా రైడింగ్ పాయింట్ తీసుకున్నా. రైడింగ్ పాయింట్ అయితే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. రైనాక్స్ దొరకలేదు. నేను ఒక 3 or 4 గేర్ పాయింట్స్ మొత్తం తిరిగాను. ఎక్కడ తిరిగినా కూడా రైనాక్స్ గేర్ సపరేట్గా మనం ఆన్లైన్లో చేసుకోవాలంటే సైజ్ ప్రాబ్లం ఉంది, ఆన్లైన్లో దొరకట్లేదు. అందుకని చెప్పేసి నేను చెన్నైలో వెతికాను. చెన్నైలో కూడా ఏం దొరకలేదు. హెల్మెట్ అయితే మంచిది దొరికింది. ఎంటీ హెల్మెట్. హెల్మెట్కే మొత్తం సెట్ చేశాను. ఫస్ట్ మోటో బ్లాగింగ్ అనమాట హెల్మెట్తో, కొత్త హెల్మెట్తో. జాకెట్ అయితే నేనేం వేసుకోలేదు ఇక్కడికే కదా అని చెప్పేసి. చైన్ సౌండ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. నెక్స్ట్ బ్లాగ్ అంటూ ఉంటే కంపల్సరీగా నాకు తెలిసినంత వరకు బండి సర్వీసింగ్కి వెళ్ళాలి. ఈ రైడ్ వెళ్ళిన వెంటనే మనకు అర్థమైపోతుంది కాబట్టి ఇవి కూడా ఈ డ్రమ్స్ కూడా తీసేపిస్తా ఖచ్చితంగా. ఈ కొండలో ఈ కొంచెం కోతులు ఎక్కువ ఉంటాయి కొంచెం. ఇప్పుడు ఎందుకో ఏం లేవు. ఉన్నాయి, చాలా ఉంటాయి. అసలు ఎవరన్నా రోడ్ మీద వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా ఇస్తారని చెప్పేసి పాపం ఇవి రోడ్ సైడే ఇక్కడే ఉంటాయి. ఏం తీసుకురాలేదు నేను ఇవ్వడానికి కూడా. చాలా అయితే బాగానే పడ్డాయి కాబట్టి మొత్తం కొండలు మొత్తం పచ్చగా కనిపిస్తున్నాయి. మళ్ళీ గోపురంలో ఎట్లా కనిపిస్తున్నాయేమో. బండి ఎందుకో కొంచెం సౌండ్ ఎక్కువ వస్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే. నేను స్పీడ్ కూడా ఏం రాలేదు. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత కూడా 70-75 వచ్చాను. ఇప్పుడు కూడా నేను 75 వెళ్తున్నాను. ఒక 80 వచ్చాను అనుకోండి, కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. అంటే బ్లాక్ చేయకోకుండా ఉన్నప్పుడు నేనేం మాట్లాడకుండా సైలెంట్గా వస్తూ ఉంటే చైన్ సౌండ్ కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడైతే ఏం వినిపించలేదు. చూడండి ఒకసారి మొత్తం పచ్చగా ఉన్నాయి కొండలు మొత్తం. ఇంకా మనం ఘాట్ రోడ్ సెక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం పైకి ఎక్కిన తర్వాత కూడా కనిపిస్తాయి. అప్పుడు చూద్దాం ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. మొత్తానికి అయితే మనం బ్రహ్మంగారి మఠం రూట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే బ్రహ్మంగారి మఠం వెళ్ళిపోతాము. It was wrong. Guess you got all you wanted. Yeah, I don't know why suddenly you're gone. You'll never be forgotten. Pretending no one is to blame. లారోడ్ చూడు ఎట్లా వస్తున్నాడు ఫోన్ మాట్లాడుతూ. అప్పా ఒకసారి దుమ్ము మొత్తం కొట్టేశాడు. గుంతలు చూడు ఇవి డౌన్లో మరీ ఘోరంగా ఉన్నాయి. ఇంతకుముందు ఫస్ట్ ఈ బైక్ తెచ్చినప్పుడు ఫస్ట్ రైడ్ భైరవకొనకే, అప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి. నేను మా ఫ్రెండ్ తను కూడా సేమ్ ఇద్దరం ఇప్పుడు ఈ రైడ్ ఎట్లా వెళ్తున్నామో అప్పుడు కూడా అదే రైడ్ వెళ్ళాము. వీలుంటే నా దగ్గర ఫోటో ఏమో ఉండాలి. ఒకటి నేను తీసుకోలేదు, మా ఫ్రెండ్ తీసుకున్నాడు. ఆ ఫోటో కూడా పెడతాను. అప్పుడు ఫస్ట్ రైడ్ అదే. ఘాట్ సెక్షన్ అయిపోయిన తర్వాత అనుకుంటా నాకు తెలిసి మన డిస్టిక్ దాటి ప్రకాశం డిస్టిక్ లేక ఎంటర్ అవుతాం మనం. కొంచెం అది కూడా ఎగ్జైటింగ్. మళ్ళీ ఒకసారి ఉన్నట్టుండి వేరే డిస్టిక్లోకి వెళ్తాను. చెన్నైకి వెళ్ళినప్పుడు నేను బ్లాగ్ ఎందుకు చేయలేదంటే నా దగ్గర ల్యాప్టాప్ లేదు. మెయిన్ రీజన్ ఒకటి హెల్మెట్ బాగలేదు. అది కాక అనుకోకుండా అది కొంచెం వేరే పని మీద వెళ్ళాం కాబట్టి పట్టించుకోలేదు. పూర్వమిల్లకి ఎంట్రెన్స్లో ఉన్నాము. టైం 8:50 ఎంతో అవుతుంది. ఇందాక చూశాను కెమెరా ఆన్ చేసే ముందు 8:52 అట్లా ఏంటది అనుకోండి. ఇప్పుడు మనం పూర్వమిల్లకి వచ్చేసి
ఇందాకైతే నేను కెమెరా ఆఫ్లో ఉన్నది, ఒక కారు, ఒక అంకుల్, దాని మీద నెంబర్ ప్లేట్ మీద మళ్ళీ పోలీస్ అని ఉంది. స్టన్స్ చేశాడు ఒకసారి అట్లా వచ్చి ముందర అట్లా నేను నిద్రపోతున్నాడేమో అని చెప్పేసి ఆపి చెప్దాంలే ఏమన్నా తూగు వస్తుందేమో అని ఆపడానికి ట్రై చేద్దామని కొంచెం ముందుకెళ్తే అసలు ఆయన ప్లేస్ ఇవ్వట్లేదు, వెళ్ళిపోతున్నాడు, అసలు క్రాచ్ చేసి వెళ్ళిపోతున్నాడు. నువ్వు వెళ్ళనీలే అని చెప్పేసి నేను గమ్ముకున్నాను. ఖచ్చితంగా ఒక బ్రేక్ అట్ట దగ్గర ఎంత స్పీడ్గా వెళ్ళిపోయాడంటే ఒక 80-85 స్పీడ్ వెళ్ళాడు. స్విఫ్ట్ డిజైర్ బండి ఒకసారి అట్లా పైకి ఎగిరింది, ఆ తర్వాత నిద్రమొప్పు వదిలినట్లుంది, మామూలుగా వెళ్ళిపోయాడు ఇంకా. ఓకే, ప్రజెంట్ అయితే మనం ఓర్మామిల్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మనం రైడ్ స్టార్ట్ అయిపోతాం. ఇక్కడి నుంచి రైడ్కి వెళ్ళాలి. మనమైతే డైవర్షన్ తీసుకొని ఇది బద్వేల్కి వెళ్ళే రూట్ అనమాట, పూర్మామిల్ల నుంచి. ఇక్కడే ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మనం రైడ్ స్టార్ట్ అవుదాం. ఇది మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి సీతారాంపురం వచ్చేసి 25 కిలోమీటర్ చూపిస్తుంది. ఓకే, ఈ నుంచి 25 కిలోమీటర్స్ టైట్ రోడ్ అనమాట. ఎగ్జాక్ట్గా ఘాట్ రోడ్ దగ్గరికి ఎంత ఉందో కూడా తెలీదు. ఒకటే, నేనైతే గూగుల్ మ్యాప్స్ ఏం చూడట్లేదు, రోడ్ తెలుసు కాబట్టి ఆరామ్స్ అట్లా వెళ్ళిపోతున్నాను. బైక్కి చైన్ స్ప్రే చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి సీతారాంపురం 25 కిలోమీటర్స్ అంటే నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఘాట్ రోడ్ సెక్షన్ అయితే ఒక 10 కిలోమీటర్స్ ముందుకెళ్ళాలనుకుంటా, ఆ తర్వాత ఏమో ఘాట్ రోడ్ సెక్షన్ ఉంది. ఓకే, ప్రజెంట్ అయితే ఘాట్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము. 10 కిలోమీటర్స్ ఏం లేదు, ఒక 5 కిలోమీటర్స్ ఒక ఊరు వచ్చింది. ఆ ఊరు దాటంగానే ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సీతారాంపురం అని చెప్పాను కదా, దానికి షార్ట్కట్లో ఎస్ఆర్ పురం అని పెట్టారు. ఇక్కడ నుంచి కరెక్ట్గా 15 కిలోమీటర్స్ ఉంది. నాకైతే కొంచెం ఎండ వల్ల చెమట పడుతుంది హెల్మెట్ లోపల. ఓకే, ఘాట్ సెక్షన్ అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా పైన కార్లు వెళ్తున్నాయి, అక్కడ వెళ్ళాలి. కరెక్ట్గా ఈ ప్లేస్లో ఫోటో దిగింది ఉంది మా ఫ్రెండు, అది నేను ఒకసారి పిక్ పెడతాను చూడండి. ఫస్ట్ బైక్ తెచ్చిన 1 వీక్ 1.5 వీకే అయితే అప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఒక మంచి ప్లేస్ ఉంది, అక్కడ బొబ్బులు, మేఘాలు అనమాట, మేఘాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి, దగ్గరగా ఉన్నట్టు అనిపించింది మేఘాలు. ఈ టర్నింగ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వెనకాల మావాడు కొంచెం వెయిట్ ఎక్కువైనాడు, బండి ఇబ్బంది పడుతుంది లాగడానికి. కొండలు అయితే మాత్రం కొంచెం పైకి ఎక్కిన తర్వాత చాలా బాగా అనిపిస్తాయి. అట్లా వచ్చాము ఆ కొండల మధ్యలోంచి, అట్లా వచ్చేసి ఇట్లా వచ్చాము. పాములాగుంది రోడ్డు, ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే బాగుంటుంది. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ ఏం కనిపించదు నాకు తెలిసినంత వరకు, అటు సైడ్ కనిపిస్తుంది. మనం వచ్చేటప్పుడు కూడా సేమ్ రూటే, వేరే రూట్ ఏమి ఉండదు, ఘాట్ సెక్షన్ కదా, మళ్ళీ వేరే రూట్ అట్లా ఏం లేదు, ఒకే రూట్లే, సింగిల్ రూట్ అనమాట ఇది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. కొండలు అయితే బాగా వర్షానికి బాగా పచ్చగా కనిపిస్తున్నాయి, ఇవి కూడా కనిపిస్తుంటాయి చూడండి. గోపురం మరి ఎట్లా తీస్తుందో ఏమో, వానకి బాగా కోసుకుపోయినట్లుంది. మనం వచ్చిన రోడ్డు వచ్చేసి ఆ పక్కనే ఉంది, దాని నుంచి దీనికి ఒక మధ్యలో ఒక పెద్ద కొండరాయి ఉంది, ఆ కొండరాయి చుట్టూ వేశారు, అందుకే అక్కడ బోర్డు కూడా వేశారు హారన్ బ్రిడ్జ్ అని చెప్పేసి. ఓకే, కనిపిస్తుంది ఆ రోడ్డు. ఒక నిమిషం, ఇక్కడ ప్లేస్ ఉంది కొంచెం ఆపి చూపిస్తాను. ఇక్కడ చెట్టు అడ్డం ఉంది, కనిపిస్తుంది కదా రోడ్డు. ప్లేస్ అయితే మాత్రం హైలైట్ ఉంది, వచ్చేటప్పుడు కంపల్సరీగా ఫొటోస్ దిగుదాం. ఇప్పుడు
ఇప్పుడు ఫొటోస్ దిక్కకుండా వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ కరెక్ట్గా టెంపుల్ ఓపెన్లో ఉంటుందో లేదో కూడా సరిగ్గా తెలియదు నాకు. వీక్లీ 2 డేస్ ఆర్ 3 డేస్ ఏమో ఓపెన్లో ఉండేది. ఇంకా ఆ గుడి గురించి మాట్లాడుకోవాలంటే మనం గుడిని చూపిస్తూ లేదంటే మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మాట్లాడదాం. రోడ్డు అయితే మాత్రం హైలైట్ ఉంది. ఈ వర్షానికి అక్కడక్కడ లైట్గా కొంచెం చీలిపోయి ఉంది కానీ బాగుంది. మన మెయిన్ రోడ్ కంటే ఇదే కొంచెం బాగుంది అనిపిస్తుంది. వర్ణంలోకి వచ్చేటప్పుడు అక్కడక్కడ పడ్డ గుంతలు అంత కూడా ఏం లేవు. నార్మల్గానే ఉంది రోడ్డు, మొత్తం సూపర్గా ఉంది రోడ్డు. కరెక్ట్గా ఇక్కడ నుంచి మనం నాకు తెలిసినంత వరకు ఇందాక ఒక బోర్డు కనిపించింది కదా, అక్కడి నుంచి చూస్తే ఒక 2 ఆర్ 3 కిలోమీటర్స్ అనుకోండి, మనం వేరే డిస్టిక్లోకి వెళ్ళిపోతాం అనుకుంటా. 2 3 కరెక్ట్గా నాకు కూడా తెలీదు, చూద్దాం. మనం బోర్డు అయితే ఖచ్చితంగా కంపల్సరీ కనిపిస్తుంది. చిన్నంగా రండి అన్న, ఎందుకు స్పీడ్ బైక్స్లో వాళ్ళు ఎందుకో మరీ ఓవర్ స్పీడ్ వస్తున్నారు అంటే డౌన్ ఉందన్న, లేకపోతే మరి తొందరగా వెళ్ళాలని అర్థం కావట్లేదు. ఓకే, ఈ స్ట్రైట్ రోడ్లోనే అనుకుంటా దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు మన కడప డిస్ట్రిక్ట్ దాటేసి, ఇదిగోని బోర్డు ఉంది కదా, ఈ బోర్డు అనమాట కడప డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పుడే ప్రకాశం డిస్ట్రిక్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ కొంచెం ఒక 20 కిలోమీటర్స్ ఉండొచ్చు, ఈ 20 కిలోమీటర్స్ కూడా మనం ప్రకాశం డిస్ట్రిక్ట్లో రైడ్ చేస్తున్నాం అన్నమాట. మనం సీతారాంపురంలో కూడా ఎంటర్ అయిపోయాము. ముందు కనిపిస్తుంది వేరే సీతారాంపురం. ఇక్కడ నుంచి మనం మళ్ళీ రైట్ డైవర్షన్ తీసుకోవాలి. కనిపిస్తుంది రూటు, గాలి అయితే మరీ ఎక్కువ వస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మరి ఏమొస్తుంది, ఒక బోర్డు కూడా లేదు. మనమైతే మాత్రం ఇక్కడ నుంచి రైట్కి డైవర్షన్ తీసుకోవాలి. పోలీస్ బాబు అన్నారు, ఇది కూడా ఎట్లా వెళ్తుంది. పోలీస్ బాబా అట్టుకొని తింటున్నాడు బాబా. సీతారాంపురం టౌన్ దాటి బయటకు వచ్చేసాము. కనిపిస్తున్నాయి కదా కొండలు అక్కడ, ఆ కొండల దగ్గరికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం దగ్గరికి వచ్చేసాము. ఏ కొత్తపల్లి అంట దీని పేరు, ఏ కొత్తపల్లి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇదే రూట్లో గుడి వచ్చేస్తుంది. అంటే మెయిన్ రూట్ నుంచి రైట్ సైడ్కి డైవర్షన్ అనుకోండి. ఈ ఊరు దాటిన తర్వాత ఒక 4 కిలోమీటర్స్ కానీ 4 to 7 ఉండొచ్చు. ఈ ఊరు దాటిన తర్వాత 4 to 7 కిలోమీటర్స్ ఉండొచ్చు గుడి వచ్చేస్తుంది. మొత్తానికి అయితే గుడికి దగ్గరలో ఉన్నాము. నాకు తెలిసి ఇప్పుడు అక్కడ గేట్ కట్టాలనుకుంటా. ఎవరో ఒకరు ఉంటే ఖచ్చితంగా బైక్ అయితే గేట్ తీసుకోరు. ఇంతకుముందు కారులో వచ్చినప్పుడు తీసుకున్నారు, నాకు తెలిసి బైక్ కూడా తీసుకుంటారనుకుంటా కన్ఫామ్గా. చూద్దాం ఉంది, ఖచ్చితంగా అయితే స్టాపింగ్ ఉంది. ఎంతనో మరి తెలీదు, ఎంత అంటారా? 10 రూపీస్ గేట్. కార్కి అయితే 14 13 సరిగ్గా గుర్తులేదు నాకు. కరెక్ట్గా వచ్చి తాడు దగ్గర బ్రేక్ వేసాను, ముందర మడ్గార్లు ఇరుక్కుంది. నేనైతే ఎవరు ఉండరేమో ఎవరు ఉండరేమో అనుకుంటూ వచ్చాను. గేట్ ఉందంటే కంపల్సరీగా ఎవరో ఒకరు ఉండే ఉంటారు లోపల. అప్పట్లాగా కాదు, ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయింది. కొన్నిసారి వర్షం పడింది అని చెప్పాను కదా, వర్షం పడినప్పుడు ఇక్కడ కొంచెం ముందర బురద ఉండింది.
నేను అసలు ఆ బురదలో ఖచ్చితంగా బండి స్కిడ్ అవుతుందని చెప్పేసి స్లోగా వెళ్ళాలని చెప్పి బండి ఆపేశాను. పూర్తిగా ఇక్కడ బండి ఆపాను. ఆపి ఆ బురదలో దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం చిన్నగా రేజ్ చేశాను అంతే. బండి రైట్ సైడ్కి పడిపోయింది, బ్రేక్ ఇరిగిపోయింది. ఫస్ట్ తెచ్చి 1 మంత్ కూడా కాలేదు బైక్, అప్పటికి ఇరిగిపోయింది. మొత్తానికి అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. షాప్స్ ఉన్నాయి, పర్లేదు, అన్నీ ఉన్నాయి, బాగానే పెట్టున్నారు. మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. టైం అయితే 1 అవుతుంది. అయితే వాటర్ అయితే రాలేదు. ఇందాక పూజారి దగ్గర అడిగినప్పుడు ఒక చిన్న విషయం చెప్పాడు, వాటర్ అయితే ఖచ్చితంగా ఆగిపోవు, కొన్నైనా వస్తూ ఉంటాయని చెప్పేసి. వర్షాకాలమే, వర్షం బాగా పడుతూ చాలా చాలా తక్కువ వస్తున్నాయి. అసలు వీడియో ఉంది, పెడతాను. ప్రజెంట్ టైం చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు 1 అయింది. ఇంకా గుడి గురించి చెప్పాలంటే 6వ-7వ శతాబ్దంలో నిర్మించడం జరిగిందనమాట. గుడి 2 సంవత్సరాల క్రితం మలచడం జరిగింది. మలచడం అంటే ఒకే ఒక చిన్న కొండరాతి పైన 8 ఆలయాలు మలచడం జరిగింది. 8 ఆలయాల్లో 8 రకాల శివలింగాలు ఉన్నాయన్నమాట. అలాగే ఆ కొండ మొత్తం, ఆ చిన్న మలిచిన కొండలో 108 శివలింగాలు ఉన్నాయి మొత్తము మనం కౌంట్ చేసుకున్నట్లయితే. అందులో ముఖ్యమైన గుడి వచ్చేసి త్రిముఖాదేవి అని అమ్మవారి గుడి. ఆమెకి 3 పేర్లు ఉన్నాయన్నమాట, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని. ఆ 3 పేర్లు గల గుడి మాత్రం కొంచెం ప్రత్యేకత అన్నమాట. అది కింద ఉంది. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మామూలుగా ఉండింది, చాలా మారిపోయింది. అప్పుడు షెడ్ లాగా ఏం లేదు, ఇప్పుడైతే షెడ్ ఉంది, బాగా రేగుల షెడ్ వేశారు. కింద త్రిముఖాదేవి టెంపుల్ మాత్రం క్లోజ్లో ఉంది, అంటే గేట్ వేసి ఉన్నారు, అది తీయలేదు. మిగతాది మొత్తం కొంచెం షార్ట్గా వీడియో అయితే తీశాను. Thank you.
ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.